Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీ కేంద్ర కప్తెన్ మాకు కాంట్రాక్ట్ లేదు మొక్కు లేదు మాకు దోపిడీ పట్ల మాకు ఆసక్తి లేదు ఆ రోజు ఎందుకు తగ్గాయి అందరి రాష్ట్రానికి కాంట్రాక్ట్ మాకు అప్పచెప్పండి మేము మా ప్రాజెక్టు మేము కట్టుకుంటాము అని లేకపోతే చెప్పినట్టు ఏముంది ఇది జాతీయ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కట్టే బాధ్యత ఈ ప్రాజెక్టుకి అయిన ప్రతి పైసా కూడా కేంద్రం ఇవ్వాలనేది చట్టంలో ఉంది ఉంటున్న నేపథ్యంలో మళ్లీ 2008 ఎవరు చేస్తారు ఇది అమ్మో కేంద్రంతోని మాకెంత సరిపడుతుందని చేశారంటే దానికి కట్టుబడి ఉండాలి కదా రాష్ట్రం ఒక దగ్గర వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండాలా ఒక దానికి వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండక్కర్లేదు ఏంటి మాటలు పదం పద కూర్చోడం మా జయం కేంద్రాన్ని ఒప్పిస్తాం మెప్పిస్తాం చేస్తాం రాష్ట్రం పూర్తి సర్వశక్తిగా చేసి అనుకున్న టైం సమయానికే ప్రాజెక్టు పూర్తి చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కేంద్ర నిధులు ఎందుకు తగ్గాయి ఎందుకు తగ్గాయి చంద్రబాబు నాయుడు దోపిడీ వల్ల చంద్రబాబు నాయుడు ధనదాహం వల్ల తగ్గింది దాన్ని మళ్ళీ ఈ ధనదాహం మాకు అధికం దాని ఈ ధనదాహం మాకు లేదు ఈ దోపిడీ మాకు లేదు ఇవన్నీ లేదు బాబు ఈ కారణాలు కదా ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి పైసా కూడా కేంద్రమే భరించాలి చేయాలని చెప్పి మా అభ్యర్థన ఆవేదన అడుగుతున్నాం ఆయన సర్వశక్తిగా ప్రయత్నిస్తాం లేకపోతే రాష్ట్రం భరిస్తాం రాష్ట్రం కట్టి తీరుతుంది రాష్ట్రం తాలూకా మా బాధ్యత అది ఎందుకంటే పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి తాలూకా అభిమత వచ్చింది ఆయన శంకుస్థాపన చేశాడు దాన్ని పూర్తి ఆయన శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో అది మా అది మా తాలూకా అభిమతం ఎవరున్నారు ఎక్కడ పనులాగా అయిపోయినాయి నా తిరుగు తిరుపుల తిరుపుల అంటే అయిపోద్దా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014లో వచ్చిన తర్వాత 2016 వరకు 2 సంవత్సరాలు సుమారు 2016 కాదు 18 నెలల కాబట్టి 2 సంవత్సరాలు కాదు 265 రూపాయలు 265 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది వాస్తవం తెలుసుకోండి పెట్టిన బుక్కు కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 11 రోజుల నుంచే పోలవరం మీద వచ్చి రివ్యూ చేస్తున్నాం పక్కు జరుగుతున్నాయి అండర్మెంట్ చేస్తున్నాం రిపోర్ట్ చేస్తున్నాం పనులు ముందుకు వెళ్తున్నాయి చేస్తున్నా ఉన్నా ఖర్చు కావచ్చు నాకు నేను సగం చూడలేదు కానీ నాకు అంత దాని మీద ఆలోచన లేదు కానీ కావాల్సిన రేపే చెప్తాం మీకు ఖర్చుని ఎంత ఖర్చు అయింది ఇప్పుడు వరకు అని అవన్నీ నేను ఐడియా ఉంది ఐడియా లోపు కట్ చేయాలనేదే మారుతుంది మేమేమి ఉత్తర కుమారుడు ప్రకల్పం పడడానికి గత మంత్రిలాగా మేము కాదు గత మంత్రులు వచ్చి ఉత్తర్వులు బలగొట్టి వచ్చే సంవత్సరం ఈనాటికల్లా అయిపోద్ది ఏడు అయిపోద్ది కొబ్బరికాయ ఉంటాం గేట్ అయిపోద్ది అక్కడ ఆ గేటుకి పోదే పోదానికి శంకుస్థానం అయిపోద్ది అంత తప్ప ఆ గేటు కూడా అవదు ఎన్ని ఎన్ని చుణాలు ఎన్ని ఎన్నిటికి శంకుస్థాపన చేశారండి ఎన్నిటికి కొబ్బరికాయలు కొట్టారండి ఏం పూర్తి అయిందా ఆలోచన ఉండాలి పంచే పబ్లిసిటీ అయినా పనే పని లేకుండా పబ్లిసిటీకి ఏది రేపు చెప్తాను నీకు అభిషేక్ వాస్తవంగా నేను ఆ శాఖ చూడలేదు కానీ పోలవరం ప్రాజెక్టు నేను ఆ శాఖ మంత్రి సమిష్టి బాధ్యతగా రాష్ట్రంలోనూ నేను నాకున్న అవగాహన ప్రకారం చేసిన ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వాలనేది ముఖ్యమంత్రి ఆశయంగా మా డిస్కషన్ లో కానీ మేము కానీ చూస్తున్నాము మీకు కరెక్ట్ గా మీకు లెక్కలతో చెప్పాలంటే మరో సమయం తీసుకుని దాని మీద ప్రత్యేకించి రేపు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచి మళ్ళీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను ఒక షీట్ కూడా మీకు ఇస్తాను ఆ రోజు నాటికి వచ్చి ఎంత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటికీ ఎంత పని అయింది రాష్ట్ర ఎంత అయింది ఎంత ఖర్చు అయింది ఎంత అవసరమైంది అని అన్ని అవన్నీ ఇస్తాం తప్పకుండా ఇస్తాం 100% అంత
అంత అంత అంత వరకు లేకుండా ఒప్పించాలనేది మా తాలూకు తరణ అవసరమైతే వెళ్తాం అవసరమైతే అవసరమైతే అన్ని అన్ని విధాలుగా కూడా చేస్తాం ఎందుకంటే పోలవరం అనేది మన జీవనాధారం అది లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ లేకపోతే మన మన కోస్తా ప్రాంతానికి కానీ రాజస్థాన్ ప్రాంతానికి కానీ పోలవరం అనేది ఇది లైఫ్ లైన్ కాబట్టి ఇక్కడ దాని గురించి రాజీ పడే ప్రసక్తే చంద్రబాబు నాయుడు లాగా పట్టుదలతో దాన్ని తీసుకొస్తాం ఎవరు ఇద్దరులో ఎవరు 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 చేస్తే అందుకు చెప్పండి మీ ప్రజలు మీ ఆంధ్ర మీ ఆంధ్రజ్యోతి పత్రిక భావిస్తుంది మేము ఎందుకు భావిస్తారు ఏ ప్రజలు భావించారు చెప్పండి ఎందుకు భావిస్తారండి ప్రజలు పోరాటం చేయడం అనేది పార్టీ పుట్టుకతో వచ్చినది ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకుని తయారవ్వాలనేది ఈ పార్టీ తాలూకా దీని రక్తంలో ఉన్నది ఎలాగండి ఇది మీరంటారు